ఏషియన్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని వెల్లడించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆలూరు మోటుమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన కీలకమని వెల్లడి. జువిట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో నెలకొన్న గొడవలపై స్పందించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంఘ సభ్యులతో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తానని హామీ. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒకే ఒక్క భూమి అనే అంశంతో ఒంగోలు కలెక్టరేట్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మినీ స్టేడియం వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్లాస్టిక్ ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నేటి నుండి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మొక్కలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ని నివారించే దానికోసం అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి పర్యావరణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకు నేను కూడా ఆ కంట్రీ విజిట్ చేయడం జరిగింది. డెన్మార్క్లో అక్కడ పోతే అసలు ఎంత అస్సలకి పొల్యూషన్ అనేది లేకుండా ఉండేది. అంటే దాని కారణం అక్కడ వెహికల్స్ కూడా ఈవెన్ మోటార్ సైకిల్ కూడా యూజ్ చేయరు. ప్రతి వారు సైకిల్ మీద ఎంత కోటీసులు కూడా సైకిల్ మీద పోతారు. 80 ఇయర్స్ వాళ్ళు కూడా అంటే అక్కడ అంటే జీవన విధానం ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా సైకిల్ మీద పోవటం దానికి వాళ్ళ జీవన విధానంగా పెరుగుతుంది. వాళ్ళ వయసు కూడా యావరేజ్ సగటు కూడా 80 పైన ఉంది అక్కడ. అలా మనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం బాగుంటుంది, మరి అన్నిటి కూడా ఉపయోగపడుతుందని. కాబట్టి మరి ఈ యొక్క ఈ పొల్యూషన్ సంబంధించి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు పట్టణంలో కూడా త్వరలోనే గ్రీనరీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి టౌన్గా మరి డెవలప్ చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి ఈ ప్లాస్టిక్ని నివారించే దానికోసం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుకుంటూ మరి పర్యావరణ దినాన్ని ఈరోజు నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో మన ఈ మెగా ర్యాలీ తీయడం జరుగుతుంది. ఆనరబుల్ ఎమ్మెల్యే ఒంగోలు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే ఎస్ఎన్ పాడు, మన ఆనరబుల్ మేయర్ ఒంగోలు వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5th ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయాలని 1972లో మన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ సందర్భంగా మనం సంవత్సరంలో చాలా రోజులు చాలా కాన్సెప్ట్స్ మీద మనం ఇలా డేస్ సెలబ్రేట్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. వాటన్నిటిలో
అతి ముఖ్యమైన రోజుగా ఈ రోజు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు నేచర్ లేకపోతే ఒకవేళ నేచర్ మనకంటే అగైన్స్ట్ గా వస్తే ఎన్వైరన్మెంట్ నేచర్ ఏం జరుగుతుంది ఎలాంటి వినాశాలు జరుగుతాయి అనేది కోవిడ్ రూపాన గాని లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ రూపాన గాని మనం చూస్తూ వచ్చాం సో ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో అలాగే మన దేశంలో మన జిల్లాలో పర్యావరణం ఒక ఇంపార్టెన్స్ ని అందరూ అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా పరిరక్షించాలనే దాని మీద కూడా రెండు మూడు విషయాలు అంటే మనం చెట్లను నాటడం అలాగే ట్యాంక్ బండ్స్ కానీ నేచురల్ రిసోర్సెస్ ని కాపాడుకోవడం కన్జర్వ్ చేయడం ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవాలి అయితే మనము ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి ఒక మొక్క నాటితే మన పని అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు ఈ రోజున ఎంత అగ్రెసివ్ గా దాని డిటోరియేషన్ జరిగిందో అంతే అగ్రెసివ్ గా మళ్ళీ మనం కన్జర్వేషన్ మొదలు పెట్టాల్సి ఉంటుంది అదే మనం రక్షిస్తుంది ఉదాహరణకి లాస్ట్ ఇయర్స్ మనం ఎక్కువగా పొల్యూషన్ అనేది లేకుండా అందరూ కూడా ఇళ్ళకి అంకితమయ్యారు కనుకనే సకాలంలో వర్షాలు కూడా పడ్డాయి అదే ఓపెన్ సత్యం అన్నమాట అయితే ఈ రోజున మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం అనేది ఎక్కువగా మనం పీడిస్తున్నటువంటి సమస్య అలాగే ప్లాస్టిక్ అనేది కూడా మరి ఇందాక మనం ఇక్కడ చెప్పలేదు కానీ చేసి గారు ఇందాక మనకి ప్రకాశ్ భవన్ దగ్గర చెప్పారు ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది మనల్ని ఎంతలా అతలబొతలం చేస్తుందంటే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిస్తుంది అని అంటే మనకెవరికి భయం లేకుండా ఉంది చూడండి లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన కీలకమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు ఈ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు ఆలూరు మోటుమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు ఐదుగురు బాలురు 12 మంది బాలికలు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు వారి అభిరుచి ఆశయాలను అడిగి తెలుసుకున్నారు లక్ష్యాన్ని చేరుకోవడానికి పేదరికాన్ని ఆటంకంగా చూడవద్దని కలెక్టర్ అన్నారు సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని వారిలో స్ఫూర్తిని నింపారు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగి 10 మందికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు పలువురు విద్యార్థులు కూడా కలెక్టర్ అభిరుచులను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం తనకు ఆదర్శమని సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్ పై దృష్టి పెట్టి కలెక్టర్ అయ్యానని విద్యార్థులకు ఆయన చెప్పారు ఆశయాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని ఆ దిశగా కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలను ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ బహుకరించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ సిఎంఓ కొండారెడ్డి ఏసీఎంఓ రజని ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బారావు ఆలూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటమ్మ మోటుమల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇన్స్పైర్ అయ్యి మీరందరూ చాలా సాధారణంగా కనపడుతున్నారు అందరూ పెద్ద మేధావులు డోంట్ థింక్ డోంట్ అండర్ఎస్టిమేట్ ఈమెకి మ్యాథమెటిక్స్ నచ్చుతుంది సైన్స్ నచ్చుతుంది యూ లైక్ ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీషా నందిని ఇంగ్లీషు యూ బిగ్ 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 పర్సనాలిటీ సో అవచ్చా ఏం చెప్తావు ఇంట్లో పేరేంటి దోసవా ఇంకో దోసవా దోసవా పోయిట్ ఉన్నారు తెలుసా ఫేమస్ పోయిట్ ఇంగ్లీష్ పోయిటా తమిళ్ పోయిటా తెలుగు పోయిటా తెలుగు ఏం రాశారు ఒంగోలులోని జువైట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో నెలకొన్న గొడవలపై మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి స్పందించారు దీనిపై శాంతియుతంగా చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా ఆయనే ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవలను శాంతియుతంగా చర్చించుకోవాలని ఆయన హితవు పలికారు ఈ సందర్భంగా బాలిని మీడియాతో మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జువైట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో కొంతమంది వ్యక్తులు కారణంగా సంఘాన్ని మూతవేయడం మంచి పద్ధతి కాదని అన్నారు సామాన్య భక్తులు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి ఆలయంలో నెలకొన్నదని అన్నారు గతంలో కూడా ఇదే తరహాలో గొడవలు వచ్చినప్పుడు ఇరు పక్షాలతో చర్చించి సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు త్వరలోనే చర్చ సభ్యులతో చర్చించి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు వైసీపీ బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి శంకర్ ఒంగోలు వైసీపీ యూత్ ప్రెసిడెంట్
గంట రామానాయుడు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవిత మెమోరియల్ చర్చి స్థాపించి దాదాపు 150 సంవత్సరాలు అయిన పరిస్థితుల్లో మరి చర్చిలో రెండు గ్రూపులు అయ్యి గొడవలు పడతా ఉన్నారు. ఈ గొడవల వల్ల సాధారణ భక్తులు మరి వాళ్ళు ప్రార్థన చేసుకునే పరిస్థితులు రావడం నిజంగా చాలా దురదృష్టమైన విషయం. చాలా బాధగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా గొడవ అయితే మధ్యలో నేను ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళా చర్చి తెలిపించడం జరిగింది. మళ్ళా గొడవలు పడతా ఉన్నారు. ఇది తర్వాత అందరి భక్తులతోటి ఒక జనరల్ బాడీ పెట్టి మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు బాధగా ఉంది. ఒక దేవాలయంలో ఈ రకంగా కొట్టుకోవటం అనేది ఈ రకంగా మరి గ్రూపులు పడి ఎందుకు చేసుకుంటున్నారో నాకు అర్థం కాల. భక్తులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి అందరూ కూడా నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి దీని మీద పరిష్కారం త్వరలోనే తీసుకొస్తాను. ఖచ్చితంగా ఈ చర్చి మరి ప్రశాంతంగా జరిపించే దానికోసం నా సహాయశక్తి కృషి చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, ఏది న్యాయం ఉంటే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఒకటి కావాలైతే నేను ఇక్కడ పోటీ నుంచి విరమించుకుంటా, కానీ ఇది మటుకి శాశ్వతంగా చర్చి చేపించే దానికోసం నా సహాయశక్తి కృషి చేస్తాను. దానికి రాజకీయాలు గీజకాలు కొంతమంది రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఇలా ఇది మంచి పద్ధతి కాదు. దేవుడికి చర్చికి సంబంధించిన విషయంలో భక్తులకి న్యాయం చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంత దొరికైనా నేను వాళ్ళు నా మీద ఏమన్నా వాళ్ళు కొంతమంది న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే టోటల్గా ఇవన్నీ డిజాల్వ్ చేసుకొని మాకు అలా అవకాశం ఉంటే మరి గవర్నమెంట్ ఇంటర్ఫైర్ అయ్యి ఎలక్షన్ పెట్టించే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. తప్ప ఏదో ఒక మార్గం ఒక లాయర్తో మాట్లాడి దీని మార్గం అన్వేషించి ఖచ్చితంగా చర్చని ప్రశాంతంగా జరిపించే దానికోసం నా సహాయం. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జేఎంబి సంఘం గత 4-5 వారాల నుండి అసలు ఆరాధన జరగకపోవటానికి కారణం 2019 అక్టోబర్ 1వ తారీఖు జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్. ఈ యొక్క మీటింగ్లో స్టాండింగ్ కమిటీ సభ్యులు అయినటువంటి కొంతమంది ఒక బైక్స్ డైరెక్టర్ని అమానుషంగా తన క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా లెటర్ రాసి దాన్ని అతన్ని తొలగించడమే ఈ యొక్క స్థితికి కారణం. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు ఎంతో అత్యుత్సాహంతో సంఘానికి ఆలయానికి తలుపులు వేయడం మంచిది కాదు అని ఆయన చొరవ తీసుకొని డిసెంబర్ 1వ తారీఖు 2021న ఆయన ఓపెన్ చేస్తే తిరిగి ఇదే నలుగురు పదవి వ్యామోహంతో వారి యొక్క పదవులు అలంకరించాలని చెప్పేసి ఉన్న సెక్రటరీని ఉన్న ట్రెజరర్ని అకారణంగా దించాలని చెప్పేసి వారు యొక్క ప్రయత్నాలు సాగిస్తా ఈ యొక్క తీసేసినటువంటి ఎవరైతే వీళ్ళు అభియోగం మోపారో అభియోగం మోపిన అతనితోనే చేతులు కలిపి ఈరోజు ఆదివారం ఆరాధన జరగకుండా ఒక అత్యున్నతమైన సంఘంలో ఒక కుర్చీ, అది ఒక కుర్చీ కాదు, అది ఒక పుల్పిట్ మీద ఆ స్థానంలో అనేక మంది అభిషిక్తులు ప్రార్థనలు చేసి కూర్చోబెట్టాల్సిన స్థానంలో ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడానికి ఈ నలుగురే కారణం. అయితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పాత రిమ్స్ లోని ఆయుష్ శాఖ కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటవలసిన ఆవశ్యకత ఎంతగానో ఏర్పడిందని అన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోపోవడం వల్లనే నేడు అనేక రోగాలు వస్తున్నాయని తెలిపారు. ఔషధ మొక్కల పెంపకం పట్ల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పద్మావతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ భ్రమరాంబ, డాక్టర్ టీవీవి భీమ్నాథ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్, షేక్ దస్తగిరి, ఎం అరుణకుమారి, సుందరరావు, కోటేశ్వరమ్మ, సునీత, సౌజన్య, వినోద్, మౌలాలి, శ్రీలత, కాజాబి, రవణమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. Thank you.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఆ సందర్భంగా ఆయుష్ శాఖ తరపున మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ ప్రాంతీయ ఉపసంచాలకుల వారి కార్యాలయం ప్రాంగణంలో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టాము ఇందు మూలంగా ముఖ్యంగా ఔషధ మొక్కలు వీటిని పెంచడం వల్ల జనాల్లో వీటి మీద అవగాహన కల్పించి ఈ మొక్కల వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి వీటి వల్ల వ్యాధులు ఎట్లా నివారించుకోవచ్చు వీటన్నిటి గురించి జనాలందరికీ మా వైద్యాధికారులందరూ కూడా చక్కగా ప్రచారం చేస్తున్నారు ప్రతి చోట కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రతి మెడికల్ క్యాంప్లోనూ ఈ ఔషధ మొక్కల గురించినటువంటి వివరాలన్నీ తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళు ఇళ్ళకి పోయి పెద్దవాళ్ళందరికీ కూడా చెప్తారు కాబట్టి స్కూల్ పిల్లల్లో ఈ అవేర్నెస్ అనేటువంటిది ప్రతిసారి కూడా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడల్లా కూడా ఈ పర్యావరణ పరిరక్షణ ఈ ఔషధ మొక్కలు వీటి వల్ల ఉపయోగాలు ఎట్లా మనం పెరటి మొక్కలతోటి చాలా వరకు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఈ ఆరోగ్య శాఖ కాబట్టి మాది ముఖ్యంగా మేము ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రపంచ పర్యావరణాన్ని మనం కాపాడుతూ మనకున్నది ఒకే భూమి ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి స్లోగన్ మనకున్నది ఒకే భూమి ఈ భూమిని మనం కాపాడుకోవాలి గంగా భవాని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు 4 రోజుల నుంచి జరుగుతున్న గంగా భవాని బ్రహ్మోత్సవాలలో భాగంగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 100 అడుగులతో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బాలిని మాట్లాడుతూ తాను పిలవగానే కొత్తపట్నం నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ కు అభినందనలు తెలియజేశారు కొత్తపట్నంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మిగిలిన పనులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మండలంలో రోడ్లు అభివృద్ధి చేస్తామన్నారు కే పల్లెపాలెంలో 450 కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరైందని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బాలిని శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ తమకు అండగా ఉంటారని కొనియాడారు ఏమైనా సమస్యలుంటే మంచి చెడులు కూడా వాసనకు ఫోన్ చేసుకుని పరిష్కరించుకుంటామని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి రాష్ట్ర అగ్రికల్చర్ అడ్వైజర్ చైర్మన్ ఆళ్ల రవీంద్రరెడ్డి బొబ్బాల బాలాజీ బండా శ్రీధర్ బట్టు ప్రభాకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్ యూత్ అధ్యక్షులు గంటా రాము బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పూర్తి అనిల్ కుమార్ యువకుడు ఇంకా ముందరకై పై ఇంకా ముందు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు ముందు కూడా మళ్ళా మంత్రి అయి చేస్తానని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పెట్టి మరి ప్రజలని మనసులో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ వర్గాల్ని మనసు చురుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడు పథకాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నాం ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం కొత్తపట్నం మండలంలో గతంలో ఎన్నడు లేని విధంగా రోడ్లు అన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని కూడా రూపొందించేదానికి సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి కొత్తపట్నం పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ 400 కోట్లతోటి మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్ మరి శాంక్షన్ అయింది
టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నా. చాలా మంది యువకులకి అక్కడ ఉద్యోగాల అవకాశాలు కూడా లభిస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే వారి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికల కోసం వాళ్ళు ముఖ్యమంత్రి కోరుకున్నారు, వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు బాలినేని సీనన్న గారు ఎప్పుడు మా జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా కావచ్చు, ముందు కూడా నేను శాసనసభ్యుడిగా ఉండొచ్చు, ముందు దాదాపు 10 సంవత్సరాల్లో రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు నెల్లూరు జిల్లాలో మాకు ఏదైనా కూడా సమస్యలు ఉన్నా కూడా ఏదైనా కూడా మంచి చదివినా కూడా వాసనగా ఫోన్ చేసుకొని ప్రతిదీ కూడా చెప్పుకొని ఈరోజు ముందుకు వెళ్తా అంటే మాకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉందన్న వాసనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు వాసనకి ఎప్పుడు ఉండాలి, ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందరూ కూడా జగనన్నకి ఎప్పుడు కూడా అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేలా దీవించి వాసనను కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఈరోజు ఈ తల్లి ఆశీస్సుల కోసం పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా విజయ్ కుమార్ నియమితులైనారు. ఈ మేరకు ఒంగోలులోని పాత రిమ్స్ లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో భాగంగా జిల్లా కమిటీలను నియమించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందని ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడకుండా వారి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల హక్కుల కోసం తమ పోరాటం సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల రక్షణలో ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారని విమర్శించారు. 13 లక్షల మంది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తెలిపారు. అనంతరం జిల్లా నూతన అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంఘ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆశా జ్యోతి, హజారా బేగంతో పాటు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. పేరులోనే ప్రకాశం ఉంది అనేది కాదు, కానీ అభివృద్ధిలో కూడా ముందుండటానికి మా రాష్ట్ర నాయకత్వమైన మన జిల్లా అధికారులైనా మన కలెక్టర్ గారైనా నిరంతరం పనిచేస్తూ మన జిల్లాని ముందుగా తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న కృషి అమోఘం. అయితే ఉద్యోగస్తులుగా మా పాత్ర కూడా ఎంతో ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేస్తూ, మా ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ జిల్లా అధ్యక్షుడిగా మన జిల్లా పరిషత్తులో పనిచేస్తున్నటువంటి టి విజయ్ కుమార్ని మన జిల్లా రథసారథిగా జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తా ఉన్నాం. ఆయనకు తోడుగా జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆశా జ్యోతి గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా మనం పూర్తి స్థాయిలో వారి యొక్క సర్వీస్ కూడా వినియోగించుకొని ఈ జిల్లాలో పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని మనం భరోసా ఇవ్వడానికి కోసమై నూతనంగా వచ్చినటువంటి మన రసులు మేడం గారిని కూడా ఈ జిల్లాలో జిల్లా ఉపాధ్యక్షురాలుగా కూడా ఈరోజు అనౌన్స్ చేస్తా ఉన్నా. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని క్యాడర్లకు భరోసా ఇచ్చేటటువంటి సంఘం ఏదైనా ఉందంటే ప్రకాశం జిల్లాలో అది విజయ్ కుమార్, ఆశాజ్యోతి, రసుల్బి వీళ్ళ ఆధ్వర్యంలో ఉంది అనేటువంటి భరోసా ఉద్యోగులకు కలగాలని దానికోసం మీరు ప్రయత్నం చేసే ఈ ప్రయత్నంలో మా వంతు కూడా నేను రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తానని తెలియజేస్తూ వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ఆశా జ్యోతి, నేను ప్రధాన కార్యదర్శిని. ఇప్పటి వరకు నేను
మా ఆధ్వర్యంలో పనిచేస్తూ వచ్చాం. మేమిప్పుడు మా నాయకుడిని అధ్యక్షునిగా మా సంఘంలోనే ఉంటూ ప్రతి కార్యక్రమానికి ఎంతో చురుగ్గా అన్నింటికి ముందుండి తన సొంత భుజాల మీద అన్నీ వేసుకొని నడిపించేటువంటి ఒక నాయకుడిని మేమే ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. దానికి తగిన అధికారం అర్హత ఉన్నటువంటి టి విజయ్ కుమార్ గారిని మేము మా అధ్యక్షునిగా ఎన్నుకుంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించాలని నేను. ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణము రాష్ట్రంలో ఉండి ఎంతమంది నడిపించినా దగ్గరగా ఉండి జిల్లాలో దగ్గరగా ఉండి వాళ్ళకి మంచి చెడు అనేది ముందుగా వెళ్ళి దగ్గరగా వెళ్ళేసేసి వాళ్ళని ఆహ్వానించుకొని వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి ఒక మంచి నాయకుడు కావాలి. ఈ గత చాలా రోజుల నుంచి అసోసియేషన్ ఫామ్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. మన విజయ్ నా తమ్ముడు లాంటివాడు, అతను ఈరోజు అసలు ఇక్కడ ఇది రావడం రాత్రే నాకు తెలిసింది. మేము చాలా ఆనందంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క సర్ప్రైజ్ ఇస్తున్నారు మాకు సారు. పోయినసారి ఒక అబ్బాయికి జాబ్ వచ్చిందని అనౌన్స్ చేశారు. ఈరోజు విజయ్ మన జిల్లాకి సారథ్యం వహించబోతున్నాడంటే ఒక రథసారథిగా ముందుకెళ్తాడని ఆ నమ్మకం పెట్టినందుకు మేము కూడా సార్కి మరియు విజయ్ మీద మాకు అంత నమ్మకం ఉంది. కాబట్టి మనం విజయ్ని మనందరం మనస్ఫూర్తిగా అభినందిద్దాము. ఈరోజు మనము ఎన్ని అసోసియేషన్లు ఉన్నా కానీ మనకి ఆదివారాలు అనేది చాలామంది పక్కన పెడుతున్నారు, కానీ ఈరోజు ఇంత ఘనంగా అందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందకరం. మన ఆశాజ్యోతి మేడము, విజయ్ ఇలాంటి ఇంకా మన రథసారులు జిల్లాలో ఉన్నారు, మన రాష్ట్రంలో సారు, తర్వాత నేను ఎంత కృషి చేయాలో అంతవరకు మేము సహాయ సహకారాలు అందరికీ అందిస్తామని. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా వీర మహిళలు పనిచేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీల ఆధ్వర్యంలో రీజనల్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి అధ్యక్షతన ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జనసేన వీర మహిళలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్లుగా పోటీ చేసిన మహిళలను షాల్వాతో ఘనంగా సన్మానించి షీళ్లను బహుకరించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ గెలవాలంటే వీర మహిళలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మీ వెనకాలే ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. జనసేన పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపుడి విజయ్ కుమార్, గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, దర్శి ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు, కృష్ణా జిల్లా వీర మహిళలు రవి సౌజన్య, కురిమెళ్ల లక్ష్మీ సరస్వతి, మల్లెపువ్వు విజయలక్ష్మి, గుంటూరు జిల్లా వీర మహిళ బి పార్వతి వినాయుడు, నెల్లూరు వీర మహిళ కోల విజయలక్ష్మి, ఒంగోలు నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనం గతకుంటా మనం చూస్తానే ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వాన్ని చేయకుంటున్నట్టు కూడా లేదు. మహిళలు అధిమన్నో ముందు తల్లిదండ్రుల పెంపకాల గురించి హింసపరిచే విధంగా మహిళా మంత్రులు మాట్లాడటం ఇంకా నీచంగా ఉంది. ఈ ఒక పక్క మనకి అయితేనేమి, కరెంటు అయితేనేమి, పప్పు రూపు అన్ని మీద రేట్లు పెంచేశారు. ఈ ప్రభుత్వం ముందు దించేసే బాధ్యత మనందరి భుజాల మీద వేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సీఎం చేసుకునే బాధ్యత. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఒక మహిళ తాకాలంటే భయపడేలా చట్టాలు తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరిని మహిళను తాకాలంటే భయపడే చట్టాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి జనసేన పార్టీ అధికారులు తీసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు ఆ దిశగా అడుగులేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా డివిజను వీర మహిళలు
మా హక్కులో చెల్లిలేదు అందరూ ఈ రోజు రావడం నా గెలుపుకి వారు ఎంత కష్టపడ్డారండి. 10 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో కూడా రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కుటుంబం కుటుంబం తిరిగి నా గెలుపుకి కృషి చేశారు. వారందరికీ ఈ సమూహంగా పాదనాలు చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఈరోజు మా వాళ్ళు రావడం అనేది చాలా ఆనందం ఉంది. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడవాళ్ళు మాదే కూడా ఈరోజు ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు తిరిగి గడప గడప తిరిగి ఒంగోలు 50 డివిజన్ 30 డివిజన్ జనసేన కేసు చేసే విధంగా సమాధానకర అడ్డా జనసేన అడ్డాగా మార్చారు. చాలా సహనంతో ఓర్పుతో ఉండింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఆ ఇంటిని ఒక చక్కటి వాతావరణంలో పిల్లల అలాగే భర్త ఇంటికి వస్తే ఆ భర్తని మనసుకు తీర్చడానికి చాలా చక్కగా ఆ ఇంటిని తీర్చగలిగేటువంటి మాతృమూర్తి స్త్రీ. ఎందుకంటే ప్రతి మగవాళ్ళని విజయం వెనుక స్త్రీ ఉండి పెట్టారు. ఇది ముమ్మాటి నిజం. ఇందాక విజయవాడలో సంజయ్ భర్తలు పట్టిపోతే రాలేదన్నారు. ఇది మాత్రం ఎందుకంటే బయటికి కూడా రానటువంటి పరిస్థితులు. ఉదాహరణకి మా ఆయన ఎంతో ఓర్పుతో సహనంతో 8 రోజులుగా జనసేన పార్టీ గురించి ఇల్లు వాళ్ళ ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా సరే ఏ రోజు నన్ను వెళ్ళవద్దని తిరుగుతున్నా పార్టీ కోసం తిరుగుతున్నా. చాలా చక్కగా మా పిల్లల్ని మా ఇంటిని చూసుకుంటా ఉంది. ఎంతో సహనం అందుకే మా వీర మహిళా విభాగంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఈ మహిళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 2024కి జనసేన ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంలో మహిళల పాత్ర ఎలా ఉండాలి, మహిళలకి ఎలాంటి బాధ్యత ఇస్తే ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తారనే విషయం మీద ఈరోజు చర్చా కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలన్నా అలానే ప్రభుత్వాన్ని దించాలన్నా కూడా అది కేవలం మహిళకే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మహిళా విభాగం ద్వారా ఈ యొక్క సమావేశం ద్వారా రేపు 2024కి వైసీపీ ప్రభుత్వానికి ఒక చెక్ పెట్టడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా తరఫున మేము ఒక్కటే అడుగుతున్నాము, ప్రతి మహిళ కూడా ఇక్కడికి వచ్చిన మహిళ ఏం చెప్తుందంటే మాకు ఈ ప్రభుత్వం వద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి చూసుకుంటే మనం అధికారంలోకి వచ్చి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పాను. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక అంశాలపైన మహిళల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇబ్బంది పెట్టడం అంటే వేరే రకం కాదు, అనేక ఈ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కటి పెరిగిపోవడంతో పాటు వాళ్ళ బడ్జెట్లో ఒక 10,000తో బతికే మహిళ ఈరోజు 20,000 పాతికేలు వచ్చినా కూడా సరిపోని పరిస్థితి, అప్పులకి వెళ్ళే పరిస్థితి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ పిలుపు మేరకు ఒంగోలులోని సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు షేక్ మహబూబ్ బాషా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సహాయ సహకారాలతో ఉచితంగా మొక్కలు పంపిణీ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్కి విచ్చేసిన కస్టమర్లకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు ఘనశ్యాం, కంది రవిశంకర్ మరియు షేక్ మహబూబ్ బాషా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని, నేటి నుండి ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, మొక్కలను పెంచాలని కోరారు. ఆ
తులసిరామ్ సెంటర్లో ఈ మొక్కల కార్యక్రమాన్ని ఈరోజు పంచడం అనేది జరుగుతుంది. మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కల కార్యక్రమాన్ని డెవలప్ చేయడం అనేది దీని ఒక దినోత్సవంగా మనం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చాలా గౌరవించాలి. ఎందుకంటే ఈ మొక్క అనేది మనిషికి జీవనం అనేది, ఆ జీవనం ద్వారా ప్రతి ఒక్కళ్ళు జీవిస్తున్నారు. మొక్కలేంది మన జీవితమే లేదు, మొక్కలంటే చాలా ప్రేమ అనేది పెంచుకోవాలి. ఈరోజు మనం అది పెంచుకున్న దానివల్లనే ఈరోజు మన గ్రీనరీ అనేది ప్రపంచంలో మన ఇండియాలో చాలా ఎక్కువగా డెవలప్ అయింది అనేది 33%గా మనం డెవలప్ అయ్యామని చెప్పి మన మొక్కలది దీన్ని మొక్క గ్రీనరీ డెవలప్మెంట్ బాగా జరిగిందని చెప్పి లాస్ట్ 5 ఇయర్స్లో చాలా ఎకనామిక్ ఫార్మ్స్ అని చెబుతున్నాయి. ఇలాంటి జరుగుతున్న దాన్ని బట్టి పిల్లలకు కూడా మనం నేర్పించాల్సింది మెయిన్ మొక్కను పెంచడం, మొక్కను చుంచడం కాదు మొక్కను పెంచడం. ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కని పెంచాలనే ఒక నినాదంతో ఈరోజు ఇక్కడ వచ్చిన కస్టమర్లకే కాకుండా అందరికీ పట్టణంలో ఎక్కడెక్కడైతే పార్కులు ఉన్నాయో వాళ్ళందరూ ఇండివిజువల్గా వెళ్ళి పార్కుల్లో కూడా నాటుతామని చెప్పారు సిఎంఆర్ స్టాఫ్ అండ్ యాజమాన్యం. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కర్నూలు రోడ్లో తులసిరామ్ సెంటర్లో సిఎంఆర్ మాల్ ఏర్పడి నుంచి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ పబ్లిక్కి మేము వ్యాపారస్తులమే కాదు సేవా కార్యక్రమంలో కూడా మేము ముందుంటామని సిఎంఆర్ వాళ్ళు అందరి వ్యాపారస్తులందరికీ ఒక మోడల్గా నిలిచినందుకు వాళ్ళకి అభినందిస్తూ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మనకి మనం ఉన్న జీవన కాలంలో ఒక 2 సంవత్సరాలు కఠినమైన కరోనా టైంలో ఒక గ్రీనరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరం తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతి స్వచ్ఛమైన గాలి చెట్టు నుంచే వస్తుంది, అలాంటి చెట్టుని మనం పెంచాలి. ఈ ప్రోగ్రాం పర్యావరణ దినోత్సవాన్ని సందర్భించుకొని మా శ్రీ మావూరి వెంకటరామారావు గారు మా సిఎంఆర్ అధినేత గారు ఆయన ఆయన పిలుపునిచ్చారు. దానికి పునాదులు వేసాము మేము, ఇది చేయగలుగుతామా లేదా అని ఒక ఎక్కడో ఒక సంకోచం ఉండేది, కానీ ధైర్యాన్ని ఇచ్చారు ఇక్కడ ప్రముఖ వ్యక్తులైన కొంతమంది మాకు విఐపీస్ ఘనశ్యామ్ గారు అండ్ రవి గారు, లేదు చేయండి పర్వాలేదు అన్నారు. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, వాళ్ళు మాకు మహబూబ్ బాషా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు ఈ మొక్కలు మీరు స్పాన్సర్ చేశారు. ఇది జనాల్లో చైతన్యం కలిగించడానికి మొక్కల ఇంపార్టెన్స్ తెలియాలి. అండ్ రాబోయే ఫ్యూచర్కి పిల్లలకి రవి గారు చెప్పినట్టుగా ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్కి దీనికి ఇంపార్టెన్స్ చెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం జనాల్లో చైతన్యం కలిగించాలని చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళల రక్షణ కొరకు ప్రతి ఒక్కరు దిశ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో గల దేవుడు చెరువు పార్క్ నందు మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం దిశ యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం కొండయ్య, సీఓ మాధవిలత, ఆర్పీలు సంధ్య, దేవయాని, విజయశాంతి, నాగజ్యోతి, ఝాన్సీ, కల్పన, పద్మతో పాటు మెప్మా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఉదయం శారదా బాల్ కుటీర్లో ప్రారంభించిన తర్వాత రామ్నగర్, అదేవిధంగా మన రంగారెడ్డి చెరువు దగ్గర హాజరు కావడం జరిగింది. ప్రకాశం కాలనీ ఇప్పుడు దేవుడి చెరువు దగ్గర రావడం జరిగింది. మహిళలందరూ కూడా, మహిళలతో పాటు పురుషులు కూడా ఈసారి ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రతి ఒక్కరు కూడా దిశ యాప్ ద్వారా మన ఒంగోలు నగరంలో మొత్తం 70,000 మందికి టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా వారి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 42,678 మంది
మహిళల పురుషుల సంబంధించి డౌన్లోడ్ చేశాం. ఆ యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మహిళలందరి సహకారంతో ఈ యొక్క గ్రూప్ మెప్మా పరిధిలో ఉన్న ఎస్హెచ్ గ్రూప్స్ సంబంధించి 42,000 మంది మహిళలు ఉన్నారు. మిగతా పురుషులకు సంబంధించి కూడా మిగతా టార్గెట్ కూడా 70,000 పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. మహిళల యొక్క ప్రత్యేక రక్షణ కోసం మహిళలకు సంబంధించి యాప్ అనేది మీ యొక్క మంచి అవకాశం కాబట్టి ఎస్ఓఎస్ బటన్ కానీ మీరు కానీ ప్రెస్ చేసి పెడితే మీకు ఉన్నటువంటి సమస్య సంబంధించి ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ గారు చేరడం వచ్చి మీ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా మహిళలతో పాటు పురుషులు కూడా ఒక మహిళకే కాదు పురుషులు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ప్రత్యేకమైనటువంటి మహిళలపై ప్రత్యేక శ్రద్ధతో మహిళలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అదేవిధంగా ఉమెన్ పోలీస్ మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సచివాలయం. శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని హర్షిణి కళాశాల ఆవరణంలో జరిగిన జన్మదిన వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి పలు పాఠశాల కళాశాలల ప్రతినిధులు పాల్గొని గోరంట్ల రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ప్రజల ఆదర అభిమానులతో శ్రీ హర్షిణి విద్యా సంస్థలు మంచి ప్రఖ్యాత గడించాయని అన్నారు. రానున్న 2 ఏళ్ల కాలంలో శ్రీ హర్షిణి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలియజేశారు. విద్యా రంగంలో ప్రజల మన్ననలను పొందుతున్న గోరంట్ల రవికుమార్ భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. శుభోదయం. ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా
నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మిత్రులందరికీ శ్రేయోభిలాషులకి మా కళాశాల సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థులకు శ్రేయోభిలాషులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీహర్షిణి విద్యా సంస్థలు స్థాపించి దాదాపుగా 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీహర్షిణి విద్యా సంస్థల తరపున విద్యారంగంలో మరొక అడుగు ముందుకేయాలని ఈ జన్మదినోత్సవం సందర్భంగా సంకల్పించాము. రాబోయే 2 సంవత్సరాల్లో శ్రీహర్షిణి విద్యా సంస్థల తరపున ఒంగోలులో ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టార్ట్ చేయాలని, అలానే ఎంసీఏ ఎంబీఏ ఆ కోర్సులు కూడా స్టార్ట్ చేయాలని రాబోయే 2 సంవత్సరాల్లో ఆ విధంగా విద్యారంగంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థిని ఆదరాభిమానాలతో 3 బ్రాంచ్లతో వెలిసినటువంటి మా శ్రీహర్షిణి విద్యా సంస్థ ఒంగోలు పాటూరు అద్దంకిల్లో ఆ ప్రాంతం యొక్క విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఆదరాభిమానం చూడగొట్టడం జరిగింది. అలానే జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థ. అదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో శ్రీహర్షిణి విద్యా సంస్థల తరపున ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి అందరి సహకారం ఆశిస్తూ మరొకసారి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా గురువు గారు, పెద్దలు, శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ సార్ బర్త్డే సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వివిధ పాఠశాలలు కళాశాలలు చైర్మన్లకి లెక్చరర్స్కి అందరికీ థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అదేవిధంగా మా యొక్క విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరి యొక్క అభిమానాలు ఇదే విధంగా కంటిన్యూగా మా మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు ఆల్. హ్యాపీ బర్త్డే డాడీ. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఏదనుకుంటే అవి సక్సెస్ అవ్వాలి, ప్లస్ నిన్ను గర్వించేటట్టుగా నేను ఉంటానని అనుకుంటున్నాను. దీనిలో ఈరోజు గురుస్థానంలో ఉన్నటువంటి మా మిత్రుడు రవి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. హర్షిణి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలాగే ఒక తిరుగులేని మగుటూరు లేని విద్యా సంస్థ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి హర్షిణి విద్యా సంస్థ నిండు 100 ఏళ్ళు మా మిత్రుడు సోదరుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మదర్ తెరిసా హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం భోజనం పంపిణీ కార్యక్రమంలో భాగంగా అల్లూరు గ్రామంలోని ఆర్ఆర్ కాలనీలో నిరుపేద కుటుంబాలకు స్నాక్స్, బిస్కెట్స్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాసరి ప్రవీణ్ సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ డి కేశవ మాట్లాడుతూ దాతలు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ టీమ్ సభ్యులు ఎం సునీల్, డి సుజిత్, ఎం ప్రేమ్ కుమార్, ఎం ప్రసాద్, ఎం రాజ్ కుమార్, బి దానియల్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.